భారీగా వచ్చిన వరద జనావాసాలను ముంచెత్తుతోంది. సిర్మౌర్ జిల్లాలో భారీ వర్షాలు ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. రవాణా మార్గాలు ఎక్కడికక్కడ నీటితో మునిగిపోయి ఉన్నాయి. భారీ వర్షాలకు పలు చోట్ల భవనాలు, వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ జరగాల్సిన అన్ని పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పలు ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలకు దేవభూమి ఉత్తరాఖండ్ అల్లకల్లోలంగా మారిపోయింది. డెహ్రాడూన్, నైనితాల్ సహా 6 జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. హరిద్వార్లో గంగానది ప్రవాహం ప్రమాద స్థాయిని మించిపోయింది. పిండర్, మందాకిని నదుల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. చమోలి జిల్లాలోని త్రాలి, నందనగర్ ఘాట్ ప్రాంతాలు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి డెహ్రాడూన్లో డిఫెన్స్ కాలేజీ భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో బిల్డింగ్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఐఐటి టెక్నికల్ కోర్సులతో పాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలకు ఇక్కడ శిక్షణిస్తారు. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా జిల్లాల్లో ఇళ్ళు, కార్లు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఎటు చూసినా పొంగి ప్రవహిస్తున్న వరద నీరే కనిపిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అటు అసంలోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. 4 నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. శివసాగర్ జిల్లాలో వరదల ధాటికి ఒకరు మృతి చెందారు. नदी